హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం గుడివేడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అంటే ఠక్కుని చెప్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఎవరికైనా అవగాహన లేకపోయినా సరే గుడివాడ ఎమ్మెల్యే ఎవరంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్పగలిగే పేరు అదే కొడాలి నాని దానికి గల కారణం ఏంటి అంటే గత నాలుగు పర్యాయాలుగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ప్రభుత్వం స్థాపించినా సరే ఆయన ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే గెలుపును మాత్రం సొంతం చేసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా కొడాలి నాని గారు ఒక విధంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న లీడర్గా మాట్లాడుకోవచ్చు అయితే ఇటీవల ఈసారి మాత్రం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఆయన ఉన్న పార్టీని అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత ఆయనకే మంత్రి పదవి రావటం ఇక ఆయన మామూలుగానే వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తూ ఉంటాడు అయితే మరి ముఖ్యంగా ప్రతిపక్షాలను ఎండకట్టడంలో ఆయన శైలి మామూలుగా ఉండదు ఏంటి అంటే కొంచెం ఘాటుగా బూతులతో ఉంటారు ఈ క్రమంలోనే ఆయన్ని ఆ ప్రతిపక్షాల వాళ్ళు బూతుల మంత్రి అని బూతుల ఎమ్మెల్యే అని అనేక రకాలుగా అంటూ ఉంటారు సరే ఏది ఏమైనా ఆయన బూతులు గీతులు ఇవన్నీ ప్రక్కన పెడితే ఒక సక్సెస్ఫుల్గా గుడివాడకి ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలుగా కొనసాగుతున్నాడని చెప్పుకోవాలి పార్టీలు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తాయి అయితే ఖచ్చితంగా ఈసారి కొడాలి నానికి గుడివేడలో చెక్ పెట్టేయాలి అని చెప్పేసి ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాలు రచిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఆయన పైన పోటీకి ఎవరిని దించాలా అని ఆలోచించి ఆలోచించి చివరికి ఎన్ఆర్ఐ రాము గారిని వెనిగళ్ళ రాము తనని గుడివేడలో దించాలి అని చెప్పేసి అనుకున్నారు దానిపైన మనం ఒక వీడియో కూడా చేశాం ఇప్పుడేంటి అంటే ఇంకొంత అడ్వాన్స్గా వాళ్ళు కొన్ని వ్యూహాలు కూడా రచించినట్లుగా సమాచారం అది ఏంటి అంటే మామూలుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గృహ సారథులు అని చెప్పేసి యాభై ఏళ్ళకి ఒక ఇద్దరిని పెట్టారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకముందే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడలో పోటీ చేయడానికి ఈ వెనుగల రాముగారు సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళ తరపున కొంతమందిని ఊర్లో పంపించారు ఎలాగంటే ప్రతి గ్రామంలో ఒక ముగ్గురుని పంపించారంట వీళ్ళ తరపున వెనుగళ్ళ రాముగారి తరపున వీళ్ళ పని ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రజలలో ఎంతమందికి అవసరాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గాలు చూస్తున్నారట మరీ ముఖ్యంగా వెనుగళ్ళ రాముగారి సతీమణి ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆవిడట మరి అటువంటి ఆవిడ ఆవిడ కూడా యాక్టివ్గా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క గుడివేడ నియోజకవర్గంలోకి వచ్చే గ్రామాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే చర్చెస్ ఉన్నాయో ఆ చర్చిలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారంట సో ఈ క్రమంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పేసి భావించి ఇటీవల నందివాడ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ చర్చల్లో వాళ్ళకి అంటే ఆ మహిళలకి చీరల పంపకం కార్యక్రమానికి కూడా చేపట్టారు సో దాని తర్వాత ఈ యొక్క ప్రతి గ్రామంలో ముగ్గురు ముగ్గురుని ఎవరినైతే పెట్టారో వాళ్ళు ప్రజలలో కలిసిపోయి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటే ఈ ముగ్గురు ఎవరు ఏంటి అనే విషయం కూడా తెలియకుండా ముందే వాళ్ళు ప్రజల్లో మమేకమైపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఆ సమస్యలని పరిష్కరించే మార్గంగా వెనుగళ్ళ రాము గారి ద్వారా చేయించడం ఇట్లా చేస్తూ ఉన్నారట ఈ స్ట్రాటజీ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ అప్లై చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఏంటి కొడాలి నాని గారి అనుచరులకు కానీ కొడాలి నాని గారి దగ్గరికి కానీ ఈ విషయాలు చేరేసరికి అప్పటికే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి సో ఈ క్రమంలో ఒక విధంగా వాళ్ళు ఒక షాక్ తిన్నట్లుగా భావించారు అరే ఇదేంట్రా మమ్మీ నియోజకవర్గంలో మనకు తెలియకుండానే ఇట్లాంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసేస్తున్నారా అని ఎవరికైనా భయం ఉంటుంది కదా ఖచ్చితంగా ఎందుకు అంటే ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు అంటే ఆ లీడర్కి ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళు ఎదగాలి అంటే ఏ ఒక సేవా కార్యక్రమాలు చేయాలి ఆటోమేటిక్గా ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైపోతే అతను కూడా బలపడతారు ఎవరైనా కొత్తగా వచ్చినా లేకపోతే వేరే వాళ్ళు ఎదగాలన్నా సరే ఈ క్రమంలో ఆల్రెడీ అక్కడ ఉన్న లీడర్కి ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది కదా అసంతృప్తి అనేది లేకుండా ఉండటానికి ఏ ఒక్కళ్ళకి అంటే ఏ లీడర్కి సాధ్యపడదు ఖచ్చితంగా ఎన్ని మంచి పనులు చేసినా అది సాధ్యాసాధ్యాలు కొంత ఉంటాయి అవి రాజకీయ సమీకరణాల వల్ల కావచ్చు లేదా సామాజిక సమీకరణాల వల్ల కావచ్చు అనేక రకాలుగా కావచ్చు సో అదే విధంగా కొడాలి నాని గారిని కూడా ఆయన ధీటుగా ఉండేలాగా ఇంకో నాయకుడు ఎదగాలి అది కూడా వేరే పార్టీ నుంచి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కొడాలి నాని గారు పోని నాలుగు పర్యాయాలుగా గెలుస్తున్నారు కాబట్టి వ్యక్తిగతంగా అక్కడున్న ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన చాలా మంచివాడు అని అనుకుంటే పోని పార్టీ పట్ల వ్యతిరేకత ఉండి పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఉండి కొడాలి నాని గారంటే ఇష్టం ఉన్నా కానీ ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండి మరి దూరంగా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఇది ఒక వర్షం పోని అలా కాకుండా పార్టీ మీద అభిమానం ఉండి కొడాలి నాని గారంటే ఇష్టం లేకపోయినా సరే కొడాలి నాని గారికి సపోర్ట్ చేసే వర్గం ఇంకొకటి ఉండొచ్చు లేదు కొడాలి నాని గారంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం అని చెప్పేసి ఉండే వర్గం మొక ఉండొచ్చు ఈ రెండూ కాకుండా అసలు కొడాలి నాని అంటే ఇష్టం లేదు అసలు ఆ పార్టీ అంటేనే ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కొడాలి నాని అంటే ఇష్టం ఉండి పార్టీ పట్ల వ్యతిరేకత ఉండి దూరంగా జరిగే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కొంచెం దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ప్రత్యామ్నాంగా ఎదగాలనుకుంటున్నారో అప్పుడేమవుతుంది అంటే కొడాలి నాని గారికి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ప్రకారంగా ఇది ఒక ఎత్తుగడ ఇలా కాకుండా కొంతమంది న్యూట్రల్ ఓటర్లు ఉంటారు వాళ్ళేంటి అంటే ఎవరు సరైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ వైపు ఉందాం ఒక పార్టీకి కానీ ఒక లీడర్కి కానీ స్టిక్ అయి ఉండరు వాళ్ళు పరిస్థితులను బట్టి ఎవరు ఆ టైంలో బాగా చూస్తారో లేదా ఎవరు ఆ టైంలో స్పందిస్తారో అటువంటి వాళ్ళ కోసమే లేదా అటువంటి వాళ్ళ వైపు వెళదాము అని చెప్పేసి భావించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకే గెలుపు అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే ఏ పార్టీకైనా సరే వాళ్ళ సొంత క్యాడర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైనా సరే ఆ క్యాడర్ ఆ పార్టీకి ఓటింగ్ పరంగా ఉంటారు కానీ న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకి ఆ పీఠం దగ్గరే అవకాశాలు ఉంటాయి సో ఈ ప్రకారంగా ఇప్పుడు వెనుగళ్ళ రాము గారు ఒక ఎన్ఆర్ఐ ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ దగ్గరయ్యి వాళ్ళని ఆకర్షితులను చేసుకొని రేపు ఏదేమైనా సరే విజయం దక్కేలాగా ప్లాన్ చేసుకోవడం అనేది వాళ్ళ స్ట్రాటజీ ఈ ప్రకారంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ముందు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరగాండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నట్లుగా కూడా సమాచారం సో ఈ క్రమంలో ఇప్పుడు వీరికి అడ్వాంటేజ్ అయ్యేది ఏంటి అంటే ఆయన సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి అక్కడ ఎంతో కొంత ఆ దళిత సామాజిక వర్గాన్ని నుంచి ఆ మహిళలని కొంచెం ఈవిడ ఈవిడ అంటే ఆ పార్టీ వైపు తిప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అనగానే ఎస్సీ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ శాతం ఉంటుంది మరి అటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే వెనుగళ్ళ రాము గారి సత్యమణి ఉన్నారో ఆవిడ ఎంతో కొంత ఈ ఓట్లను చీల్చే అవకాశం లేకపోలేదు ఒకవేళ అదే జరిగితే కొడాలి నాని గారికి ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అనేది రాబోయే ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది ఇదే కనుక ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయ్యి టీడీపీ జెండా గనక ఎగరవేస్తే అప్పుడు కొడాలి నాని గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడతారు అనేది చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సరే గెలిచారనుకోండి అది వేరే విషయం సదా షరా మామూలే ఇప్పటివరకు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో అంతకు మించి మాట్లాడచ్చు కానీ ఒకవేళ ఓటమి చెందితే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి లేదు కొడాలి నాని గారు గెలిచి ఆపోజిట్ పార్టీ ప్రభుత్వం స్థాపించింది అనుకోండి అప్పుడు కొడాల నాని గారి వాయిస్ ఏ విధంగా ఉంటుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదు సో ఈ క్రమంలో మరి ప్రజలందరికీ దగ్గరయ్యి వెనుగల్ల రాము గారు మరియు ఆయన సత్యమణి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఏదైతే ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టారో అవన్నీ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళి చివరికి విజయావకాశాలు దక్కుతాయా లేదా కొడాలి నాని గారు తనదైన శైలిలోనో లేకపోతే మరి ఏ విధంగానో గత నాలుగు పర్యాయాలుగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అదే విధానంగా మరలా ఎమ్మెల్యే అవుతారా లేదా అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారి పైన వినిగళ్ళ రాము గారు అలాగే ఆయన సత్యమణి ఈ కొత్త స్ట్రాటజీ ఉపయోగించి అక్కడ దళితుల్ని ఆకర్షించుకోవడానికి కావచ్చు ఆ తర్వాత అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం అలాగే చర్చిలో చీరలు పంచడం ఇవన్నీ చేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ